हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो मिक्स पाउडर मैंगो आइसक्रीम अंडी इदी चिन्न पिल्लल के कादु पेद्दवाळ्ळकु कूडा चाला एंजॉय चेस्तू तिंटारु अंदर की एंतो फेवरेट आइसक्रीम एला प्रिपेर चेसुकोवच्चो चूसेद्दाम। जनरल गा आइसक्रीम अंटे इष्टं लेने वारु एवरू उंडरु कदंडी, कानी कोंचेम ईजी मेथड लो चेसुकुंटे चाला सिंपल गा अयिपोतुंदन्नमाट। పిల్లలు కావాలంటే మనకి మామూలుగా చేసే ప్రాసెస్లో కాకుండా ఇలా ఇన్స్టెంట్ పౌడర్ యూస్ చేసి ఐస్ క్రీమ్ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు। ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ముందుగా దీనికోసం ఏం చేయాలంటే 1/2 లీటర్ పాలను తీసుకోవాలి। తర్వాత ఇది ఐస్ క్రీమ్ మిక్స్ మ్యాంగో పౌడర్ అండి, ఇది ఒక ప్యాకెట్. ఇది వచ్చేసి మనకి 100 గ్రామ్స్ ఉంటుందన్నమాట ఈ ప్యాకెట్. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఒక బౌల్ లోకి అయితే తీసుకోవాలి। ఈ పౌడర్ మొత్తం తీసేసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలను తీసుకున్నాం కదా, ఆ పాలల్లో ఈ మిక్సర్ని కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేస్తూ బాగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి। ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకోవాలి। పాన్లో ఈ మ్యాంగో మిక్స్ ని వేసుకోవాలన్నమాట। ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకోవాలి। ఇలా ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు, ఫ్రెష్ క్రీమ్ గాని మ్యాంగోస్ గాని, అంటే మామిడిపళ్ళ సీజన్ లో తప్ప ఇంకెప్పుడు దొరకదు కాబట్టి మ్యాంగోస్ కూడా అవసరం ఉండదండి। ఇలా తక్కువ ప్రాసెస్ లోనే తక్కువ టైం లోనే అయిపోతుందన్నమాట। ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇది అడుగున అంటుకుపోతుందన్నమాట। చూస్తున్నారు కదా, ఇలా 4-5 మినిట్స్ కలిపిన తర్వాత ఇదంతా కొంచెం పొంగి వచ్చినట్టు ఉంటుంది, కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్। ఇప్పుడు ఒక 1 మినిట్ కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చక్కగా ఇది పొంగుతూ భలే బాగా కనిపిస్తుంది। ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వాలి। ఒక అరగంట పాటు చల్లారిపోతే సరిపోతుంది। ఇదైతే పూర్తిగా చల్లారిపోయిందండి, ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదా ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకోవచ్చండి, కాకపోతే మనకి ఎయిర్ వెళ్ళలేనంత గ్యాప్లా ఉండేలా చూసుకోవాలన్నమాట। ఒకసారి దీన్ని ఇలా వేసేసుకుని మొత్తం మూత పట్టేసి డీప్ ఫ్రిజ్లో 3-4 అవర్స్ ఉంచుకోవాలండి। ఇలా 3-4 అవర్స్ ఉంచుకున్న తర్వాత ఇప్పుడైతే 4 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఐస్ క్రీమ్ అనేది ఎలా వచ్చిందో। ఇదైతే చక్కగా వచ్చేసింది ఫ్రెండ్స్, కానీ మనకి ఈ 4 అవర్స్లోనే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోదన్నమాట। ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం స్మూత్ బ్లెండర్లో బ్లెండ్ చేసుకోవాలన్నమాట। కాబట్టి దీని అంతటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి। వేసేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి। ఆల్రెడీ ఈ 4 అవర్స్ లోపల మనకి ఐస్ క్రీమ్ అనేది ఆఫ్ అయిపోతుందన్నమాట। ఇప్పుడు దీన్ని ఒకేసారి బ్లెండ్ చేసుకోకూడదు, ఒక 2 టైమ్స్ ఆగి బ్లెండ్ చేసుకోవాలి। ఈ టెక్చర్ అయితే ఈ స్మూతీ టెక్చర్లా ఉండాలన్నమాట, ఇలా ఉండాలన్నమాట టెక్చర్ అనేది। ఇలా ఉన్న తర్వాత దీన్ని మళ్ళీ అదే బాక్స్లోకి వేసేసుకోవాలి। ఇది ఐస్ క్రీమ్ మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట। ఇప్పుడు వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఇప్పుడు ఓవర్ నైట్ ఉంచేయాలండి। ఓవర్ నైట్ ఉంచడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట। ఇప్పుడు తర్వాత ఓవర్ నైట్ తర్వాత నేను ఇప్పుడు మీకు
ఫ్రిడ్జ్ లో చూపిస్తాను. అలానే నేను క్యాండీస్ లో కూడా వేసాను ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా మాకు పిల్లలకి నేను ఇది కొన్నాం ఫ్రెండ్స్ డీమార్ట్ లో. ఇందులో కూడా నేను ఆల్రెడీ కొంచెం ఉంచాను అన్నమాట, మిక్సీలో మిక్సీ జార్ లో వేసిన ఐస్ క్రీమ్ ని కొంచెం ఉంచాను. నాకైతే ఇలా 3 క్యాండీస్ కి వచ్చింది. వీటిని కూడా అలా వేసేసి దీని కూడా ఒక దీనికైతే ఒక 3 అవర్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదంతా వేసేసుకొని దీని కూడా పైన క్యాప్స్ పెట్టేసి ఒక 3 అవర్స్ పాటు డీ ఫ్రిజ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ నెక్స్ట్ ఐస్ క్యాండీ కూడా రెండు కలిపి మొస్కండి. ఐస్ క్యాండీస్ అయితే అలా వచ్చే మీకు చూపిస్తాను చూడండి. మా బాబు వాళ్ళు అబ్బా చాలా బాగుంది, వావ్ సూపర్ అంటూ ఇంకా ఎగిరికి అంతే వచ్చేసింది వాళ్ళకి. ఇదిగో పెద్ద బాబు అయితే చాలా బాగుంది అనేసి అంటున్నాడు అన్నమాట. ఎలా ఉంది ఎలా ఉంది, ఇప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఐస్ క్యాండీస్ చూసేసాం కదా, ఇంకా ఐస్ క్రీమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఈ ఐస్ క్రీమ్ని మనం ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే తీస్తే మనకి గట్టిగా ఉండి రాదనమాట. ఒక 5 మినిట్స్ పాటు తీసి అలా ఉంచి ఇప్పుడు గరిటతో తీస్తే బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ప్లేట్లోకి తీద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వావ్ ఐస్ క్రీమ్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. ఎవరికైనా అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ చూడగానే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు అంటే ఎవరు ఉండరు. సో ఫ్రెండ్స్ ఇలా ఇన్స్టెంట్గా ఈజీ మెథడ్లో మ్యాంగో మిక్స్ ఐస్ క్రీమ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.